ఈ జులై ఇరవై ఎనిమిది అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం పాటించి చూడండి మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుందని చెప్పుకోవచ్చు ఉప్పుతో ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనకు ఉండేటటువంటి సమస్యలు అన్ని తీరిపోవడమే కాకుండా మనకు చక్కగా కలిసి వస్తుంది అలాగే కాకుండా ఏమిటంటే కనుక ఉప్పు చాలా వరకు కూడాను అమ్మవారికి ప్రీతికరంగా చెప్తూ ఉంటాము సముద్రం నుండి ఉప్పు పుడుతుంది కాబట్టి ఉప్పుతో చేసే ఏ పరిహారం అయినా కూడా ఖచ్చితంగా సిద్ధించబడుతుంది ఉప్పుకు ఉండేటటువంటి గుణాలు ఏమిటంటే కనుక అనేక రకాలుగా ఉంటారు ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఏమిటంటే ఈ యొక్క ఉప్పుకు చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ అలాగే కాకుండా నకారాత్మక శక్తుల్ని లాగేసుకునే శక్తి ఈ ఉప్పుకు ఉంటుంది అలాంటి అద్భుతవంతమైన ఉప్పుతో పరిహారం ఏ విధంగా చేయాలో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే కాకుండా ఏమిటంటే గనక చక్కగా ఉప్పుతో ఈ ఉపాయం చేసుకోవాలి ధనం వస్తుంది సమస్య తీరిపోతుంది కష్టాల నుంచి బయటపడతాము అన్ని విధాలుగా ఉప్పు చాలా వరకు కూడా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది మనం ఏమిటంటే గనుక ఉప్పుతో ఏ పరిహారం చేయాలో పూర్తిగా తెలుసుకుందాం మనం నార్మల్ గా ఉప్పు అని చాలా వరకు చెప్తాం కదండి ధనాన్ని రెట్టింపు చేయడానికి ఉపయోగపడుతుంది ఉప్పు ధనాన్ని ఎక్కువగా చేయడానికి కూడాను చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంది బీరువాలో డబ్బు పెడితే నిలబడడం లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఏమిటంటే గనక ఒక గిన్నెలో గాజు బౌల్ కానివ్వండి రాగిది అవ్వచ్చు లేకపోతే గనక ప్లాస్టిక్ అయినా పర్వాలేదు రెండు గుప్పెట్ల ఉప్పు వేసి బీరువా కింద కానీ బీరువా పక్కన కానీ పెట్టుకోండి అలా పెట్టుకోవడం ద్వారా బీరువాలో నెగటివ్ వచ్చినందుకే కనుక మనకి డబ్బు అనేది నిలవకపోవడం జరుగుతుంది అటువంటి నెగిటివిటీ తీసేయడానికి చక్కగా ఉప్పు అనేది పనిచేస్తుంది అనమాట ఉప్పుని చాలా మంది కింద భాగంలో పెడుతూ ఉంటారు ఆ కింద భాగంలో పెట్టడం ద్వారా వారు ఉప్పుని వారం రోజులకి ఒక్కసారి మార్చుకుంటూ ఉంటారు ఇలా చేయడం ద్వారా అద్భుతవంతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి చాలా మంచి ఫలితం వస్తుంది ఇలా చేయడం ద్వారా ధనానికి ధనం ఆకర్షించబడడం జరుగుతుంది ఉప్పు అనేది ధనాన్ని చక్కగా ఆకర్షించబడేలాగా చేస్తుంది అంతేకాకుండా నెగిటివిటీని తీసేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏమిటంటే గనక రాళ్ల ఉప్పుతో ఈ చిన్న ఉపాయం చేయండి ధనానికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయని ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు ఇలా ఈ విధంగా ఈ ఉపాయం చేయడం ద్వారా అద్భుతవంతమైన ఫలితం రావడం జరుగుతుందని చెప్పొచ్చు అంటే ఈ యొక్క చిన్న ఉపాయాన్ని మర్చిపోకుండా పాటించండి ఇలా వారం రోజులకు ఒకసారి తీసి మార్చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా శ్రమించాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే ఉప్పుతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు అలాగే కాకుండా మనము ఎప్పుడు కూడాను రాళ్ల ఉప్పుని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము ఇలా తెచ్చుకోవడం చాలా మంచిది అదేమిటంటే శుక్రవారం శనివారం తిదిల్లో రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే ఆ మహాలక్ష్మి దేవిని ఇంటికి తెచ్చుకున్నట్లే అని శాస్త్రాల్లో పెద్దవారు తెలియచేయడం జరుగుతుంది పండితుల ప్రకారం రాళ్ల ఉప్పు చాలా వరకు కూడాను మంచి మిరాకిల్ జరిగే పదార్థంగా భావించబడుతుంది ఎందుకంటే ఇది చాలా వరకు కూడా వీటికి ఉండే శక్తిలో వాస్తు దోషాలు కూడా ఏర్పడకుండా చేసే శక్తి వీటికి ఉంటుందని శాస్త్రాల ద్వారా చెప్పడం జరుగుతుంది రాళ్ల ఉప్పుతో ఏ పరిహారం చేసినా కూడాను మనకి చక్కగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఏమీ లేదండి మనం రాత్రి పడుకుంటాం కదా ఇంట్లో ఆడవారు మన ఇంట్లో పెద్దవారు అమ్మ కానివ్వండి లేకపోతే వదినలు కావచ్చు మన పెద్దవారు అమ్మమ్మలు నానమ్మ ఇలా పెద్దవారు ఉంటారు కదండి వారు ఏమిటంటే గనక ఇంట్లో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం లభించాలి ఏ సమస్య రాకూడదు ఇల్లు బాగుండాలి అనుకునే మన పెద్దవారు ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే గనక రాళ్ల ఉప్పు రాళ్ల ఉప్పును ఈ శ్రావణ అమావాస్య రోజున రాళ్ల ఉప్పు తీసుకోండి ఒక గాజు పాత్రలో తీసుకోండి అందరూ నిద్రించిన తర్వాత మాత్రమే ఈ విధంగా చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా ఫలితాలు అధికంగా వస్తాయి చక్కగా ఉంటుంది జీవితాలు మారడానికి కూడా అవకాశాలు ఉంటాయని మన పురాణాల ద్వారా చెప్పడం జరుగుతుంది అందుకే ఏమిటంటే కనుక మీరు చక్కగా ఈ యొక్క రాళ్ల ఉప్పు పరిహారం ఈ అమావాస్య రోజు చేయడం ద్వారా తిదివార నక్షత్రాల్లో ఈ పరిహారాలు చేయడం ద్వారా ఖచ్చితంగా మనకి ఫలితాలు వస్తాయి విపరీతమైన సమస్యలు ఉన్నవారు ఈ విధంగా గాజు బౌల్ తీసుకోండి అందరూ నిద్రించిన తర్వాత గాజు బౌల్లో గుప్పెడు ఉప్పు వేయండి ఇలా గుప్పెడు ఉప్పు ఎంతైతే పడుతుందో అంత వేయండి అలా వేసిన తర్వాత గాజు పత్రలో పోసిన తర్వాత ఏమిటంటే గనక అందులో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు పసుపు కుంకుమ అలాగే కాకుండా రెండు గుప్పెట్ల రాళ్ల ఉప్పు పోసుకోవాలి ఇలా పోసుకున్నాక రెండు చేతుల్లో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి పూజ గది భాగంలో కానివ్వండి వంటగదిలో ఒక మూలన పెట్టుకోండి ఇలా ఎన్ని రోజులు పెట్టుకోవాలంటే ఎప్పుడైతే సమస్యలు తీరుతున్నాయో చక్కగా ఉంది కలిసి రావడానికి అవకాశం ఉంది బాగుంటుంది మాకు ఎటువంటి ఇబ్బందులు లేవని అనిపిస్తుంది కదండి అప్పటి వరకు అలాగే పెట్టుకోవచ్చు గాజు బౌల్ తీసుకుని అందులో రెండు గుప్పెట్ల ఉప్పుని వేసుకుని అనంతరం దానిపైన పసుపు కుంకుమ చిటికడు చిటికడు వేసేసి అనంతరం చేత పట్టుకుని సంకల్పాన్ని చెప్పేసుకుని పూజ గదిలో కానివ్వండి లేకపోతే వంటగదులు పూజ గదులు అంటే పటాల దగ్గర కాదండి ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్రాంతంలో అలాగే కాకుండా వంటగదులు ఏదో ఒక మూలన ఏదో ఒక మూలన కనిపించకుండా రహస్యంగా పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అలానే కాకుండా ఇంట్లోకి చెడు రాదు చాలా మంది ఏమిటంటే గనక కూరలు చేస్తారు కదండి కూరల్లో రుచి పచ్చి ఉండదు చాలా ఇంట్రెస్టింగ్ గా వండుతూ ఉంటారు కానీ ఏమిటంటే గనక రుచిగా ఉండవు అలాంటప్పుడు కూడా నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి నెగిటివిటీని కూడా తీసేయడానికి ఇది ఉపయోగపడుతుంది అప్పుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది మన వంట గదిలోకి చాలా వరకు కూడా నెగిటివ్ అనేది ప్రవేశిస్తుంది మన ఇంట్లోకి నెగిటివ్ రాకుండా ఉండడానికి ఈ ఉపాయం అద్భుతవంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి చేసి చూడండి అద్భుతవంతమైన ఫలితాలు రావడం కాకుండా తిరుగులేని యోగాలు ప్రాప్తిస్తా ఈ ఉపాయం చాలా వరకు కూడా అద్భుతవంతంగా ఉపయోగపడుతుంది రాళ్ల ఉప్పు అత్యంత ప్రీతికరంగా చెప్తూ ఉంటారు చాలా వరకు దీన్ని శక్తివంతంగా అంటూ ఉంటారు ఉప్పుతో పరిహారం చేసినా ఉప్పుతో మనం ఎన్ని రకాల ఉపాయాలు చేసినా ఖచ్చితంగా పాలిస్తాయి ఎందుకంటే ఉప్పు అంత శక్తివంతంగా భావిస్తారు ఉప్పుకు ఉండే ప్రాధాన్యత ప్రాముఖ్యత అంత ఇంత కాదని పురాణాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి సముద్రం నుండి వస్తుంది కాబట్టి చాలా వరకు చెడుని లాగేసుకోవడానికి మంచిదని చెప్పుకోవచ్చు అందుకే ఈ ఉపాయాన్ని ఈ శ్రావణ అమావాస్య రోజున పాటించి చూడండి ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది అంతేకాకుండా ఎక్కువగా దిష్టి తగిలిన బయటికి వెళ్లినప్పుడు కాస్త రెడీ అయినా కూడా కొంతమందికి కళ్లల్లో నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి తెగ అలాగే కాకుండా ఆవులింతలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అంతేకాకుండా వాళ్లు కొత్త బట్టలు వేసుకుని కాస్త రెడీ అయితే చాలు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి కూడా ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది ఎడమ చేత్తో ఉప్పు తీసుకుని వారికి ఎడమ చేతో సవ్య దిశలో మూడు సార్లు దిష్టి తీయండి నుదుటి భాగం నుండి బొటన వేలు వరకు కూడా తుడి చేసుకోండి ఇలా తుడి చేయడం నరుడి దిష్టికి నల్ల రాళ్లు కూడా బద్దలైపోతాయని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి నాగు పాము కన్నా ఎక్కువగా వీరి యొక్క దిష్టి ఉంటుందని పురాణాల్లో చెప్పబడుతుంది అలాంటి నరకన్ను కన్ను నర దిష్టి కూడా మీపై పడకుండా ఉండడానికి చక్కగా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసుకోండి ఎడమ చేతిలో ఉప్పు పట్టుకోండి అలాగే అపసవ్య దిశలో మూడు సార్లు నుదుటి భాగం నుంచి కూడా కాలి బొటన వేలు వరకు కూడా మూడు సార్లు తిప్పేయండి ఆ తర్వాత ఉప్పును తీసుకుని వెళ్లి లో కాని లేకపోతే గనుక బయట కాలువలో కాని లేకపోతే గనుక ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరయ్యండి ఇలా చేయడం ద్వారా ఖచ్చితంగా మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా తొలగిపోతుంది అందులోన అమావాస్య రోజున ఇలా దిష్టి తీసే పరిహారాలకు తప్పకుండా ఫలితం దాక్కుతుందని మన శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యొక్క పరిహారం మేం చెప్పిన పరిహారం కాదండి సిద్ద శాస్త్రంలో సిద్దించబడినటువంటి పరిహారం మన పురాణాల్లో అలాగే మన పెద్దలు పూర్వీకులు కూడాను ఈ పరిహారాలు చేశారని చెప్పబడింది కాబట్టి మీరు కూడా ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని చేసుకుని మీ ఇంట్లో మీ ఒంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ